విజయనగరం జిల్లాలో సముద్ర తీర ప్రాంత మండలాలైన భోగాపురం పూసపాటిరేగ మండలంలో ఉన్న మత్స్యకారుల గ్రామాల్లో మత్స్యకారులకు సముద్రంలో ఉన్న మత్స్య సంపదను వేటాడి వారి యొక్క కుటుంబ పోషణ చేసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ వలన మత్స్యకారులు తమ కుటుంబ పోషణ గడవక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. करोना वायरस विस्तरिस्तुन्न कारणंगा मत्स्यकारुलु एवरू वेटकु वेल्लकूडदु अनी आंक्षलु उंडडंतो मत्स्यकारुलु तम जीवनं कष्टतरंगा मारिंदनी आवेदन व्यक्तं चेस्तुन्नारु. ई समयंलो तमनु प्रभुत्वमे आदुकोवालनी वापोयारु. सर विजयनगरं जिल्ला भोगापुरं मंडलं शापलगंज विलेज सर मादि ना पेरु नरसिंग. माकेंटंटे इप्पुडु गतंलो कूडा కిందట అనుసేదంలో కూడా మత్స్యకారులకు డబ్బులు వేస్తామని అన్నారు. అందులో కూడా కొంతమందికి పడ్డాయి, కొంతమందికి డబ్బులు పడలేదు. పడకపోవడం ఏంటంటే కనీసం పోని ఈ సంవత్సరం అయినా సరే అందరికీ పడతాయి అనేసి ఆలోచిస్తున్నాం. రెండోది ఏంటంటే ఇందులో కరోనా వచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. గవర్నమెంట్ నుంచి మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ మా మత్స్యకారులు దృష్టిలో పెట్టుకోను పెద్ద మనసుతో మీడియా తరపు నుంచి తీసుకొని వెళ్ళి మాకెటువంటి సహాయమైనా మా మత్స్యకారులకు చూస్తారని మేము కోరుకుంటున్నాం సార్. దాని మూలంగా ఏంటంటే మా మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా మేము కోరుకోవాల్సింది ఏంటంటే దయచేసి పై అధికారులు దృష్టిలో పెట్టి మాకు మత్స్యకారులకు ఎటువంటి సహాయం అందిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. గోపర్ మండలం సార్, శాపల పంచేరు విలేజ్ సార్. మాది నా పేరు ఎర్రోడతాత్ సార్. మాకు ఈ లాక్డౌన్ ప్రకటించిన నుంచి మాకు మత్స్యకారులు లేటకల్లి కన్నా బంద్ చేశారు సార్. మరి బంద్ చేసేస్తే ఇదే రెండు నెలల నుంచి ఇప్పుడు మేము ధరణ ఉన్నాం సార్. ఏటలకు వెళ్ళకంట మళ్ళీ ఒక రెండు నెలలు 15 రోజులు మాకు అన్సీజన్ టైం వచ్చేస్తుంది సార్. మరి ఇప్పుడు వెళ్ళలేదు, మళ్ళీ అప్పుడు వెళ్ళవరు. మరి మాకు గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకుంటుందో ఏ విధంగా మాది చూస్తుంది అనేది మేము గవర్నమెంట్ ఏది చూస్తుందని మేము ఎదురు చూస్తున్నాం సార్. మా తాత ముత్తాతల నుంచి కూడా మాకు ఇలాంటి కరువు రాలేదు, ఇలాంటి ఇబ్బందులు రాలేదు సార్. మావేదో గంగ మీద బతికిన వాళ్ళము, కొంత కొంత ఏదో చేపలు దొరికితే అక్కడక్కడ అమ్ముకొని మా జీవనం పట్టుకి మాకేదో ఇచ్చేసుకుంటాను సార్. ఇప్పుడు అది లేకుండా ఆవేశం సార్. మరి ఇప్పుడు రైతులు కాదు సార్, మేము మాకు రెక్కడితే డొక్కడుతుంది సార్. మరి గవర్నమెంట్ వారు మండల స్థాయి నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ శ్రీవారు గవర్నమెంట్ సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి మత్స్యకారులు ఏ విధంగా అయితే వీళ్ళు ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ పెద్ద మనసుతో ఆలోచించి మా దిక్కు చూస్తుందని మేము కోరుకుంటున్నాం సార్. మీడియా వాళ్ళ ద్వారాగా మాకు తెలియజేస్తున్నాం సార్. మీరు దయించి మాకు మా మత్స్యకారులు మీ ఒక్కొక్కరే అమ్మే కదా సార్, మా మత్స్యకారులందరికీ ఇదే సమస్య ఉంది సార్. ఈ రెండు నెలలు ఇంకో రెండు నెలలు 4 నెలలు ఈ ఇబ్బందులు మేము ధరణ ఉండడం అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. మాకు తిన్నది తిండినాక చాలా ఇబ్బంది అయిపోతుంది. గవర్నమెంట్ శ్రీవారు మా దిక్కు చూస్తారని మమ్మల్ని దయచేసి ఆదుకుంటుందని మేము రెండు చేతులు జోడించి కూడా మేము వేడుకుంటున్నాం సార్.